హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మార్కెట్ నుంచి ఆలుగు చేప తెచ్చారు. అయితే దాన్ని ఎలా చేసాము, ఎలా కట్ చేసాము అనేది చూపిస్తాం వీడియోలో. అండ్ ఆఫ్టర్ దట్ చేపల్ని, ఆలుగు చేపని ఫ్రై చేసాము, సో అది కూడా వీడియోలో చూపిస్తాము. ఈ చేపకి ఒక ముళ్ళే ఉంటుందండి. అండ్ కొంచెం ఎలా చేసుకోవాలి డైరెక్ట్గా అనుకుంటే కానీ కొంచెం పేషెన్స్ ఉండాలి, కొంచెం జిగురుగా కూడా ఉంటుంది. దీన్ని శన అంటారండి, ఆలుగు చేపలో వచ్చింది తీసి పక్కన పెట్టుకున్నాం. దీన్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా మీకు వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో.
వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఆలుగు ఫిష్ ఫ్రై చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎలా చేయాలో చూద్దామా. దానికి కావాల్సినవి ఉప్పు, పసుపు, కారం, అలాగే మసాలా పేస్ట్. ఇప్పుడు వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేప ముక్కలు చూసాం కదా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నవి, ఒక్కొక్కటిని తీసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని చేపకి బాగా పట్టించుకోవాలి. చూడండి ముక్కలు అన్నింటికి పట్టించేసాం కదా, కాసేపు అది పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్ర వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ తక్కువ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను, డీప్ ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చేప ముక్కని అందులో వేసుకోవాలి. అన్నీ ఒకటి విరగకుండా జాగ్రత్తగా తిరగేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చేసే ముందు దాని మీద నిమ్మరసం వేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లో వేసుకో. బాగుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగా అంత రెసిపీ బాగా వచ్చింది. ఇది ఈరోజు వీడియోలో ఆలుగు చేపల ఫ్రై. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యమ్మీ అండ్ టేస్టీ.